కృష్ణనామ శుభము ఆదివారము పునరుద్ధానదినం. ఈ రోజున ఒక అద్భుతమైన ఆలోచన మీ మధ్య ఉంచదాం. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశము పౌలు శరీరములో ఉన్న ముళ్ళు ఆంతర్యం ఏమిటి. పౌలు శరీరములో ఉన్న ముళ్ళు ఆంతర్యం ఏమిటి. పౌలు అనగానే మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. మహాజ్ఞానవంతుడు కలిగిన పౌలు తన జీవితంలో తన కలిగి ఉన్న ఈ శరీరంలో ముళ్ళు ఏపాటిది ఎలాంటిది అన్న ఆలోచన జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు చాలా మంది బోధకులకి బైబిల్ అవగాహన లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కువగా సంఘాలలో ఈ రోజున సంపాదన కొరకు వచ్చినటువంటి క్యాండిడేట్లు ఎక్కువ. కాబట్టి చాలా మంది అడిగారు, ఒరే శాలరీకి పని చేస్తే ఇక్కడ కడుపు నిండితే గానీ అక్కడికి రాదురా దారి అన్నా. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు బైబిల్ను పట్టుకోవటం వలన భక్తుల జీవితాలు కూడా మనకి పర్సన్ అయిపోయాయి. భయం లేకుండా పోయింది. దేవుడు అనగా దేవుడు మాటలు అనగానే ప్రేమ దేవుని పిల్లగా అనేక మందికి ఈ రోజున బైబిల్ అవగాహన లేదు అన్నది వాస్తవం. అందుకనే వేలాది రూపాయల ఖర్చుతో అనేక రకాలైన పాంప్లెట్స్ పంపిస్తున్నాం. టైటిల్స్ కలవచ్చేమో అని లోపల ఉన్న రసం ఉందే అది నీ తలలో జేజం వల్ల కూడా కలిపెట్టడానికి మనమే తీయాలి, గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మహాభక్తుడి గురించి మాట్లాడేటప్పుడు అసలు ముందుగా మనం ఏ పాటి వారమో ఎలాంటి వారమో మనకు తెలియాలి. మన కంటిలో దూరం ఉంటుంది, ఎదుటివాడి కంటిలో నలుసే ఉంటుంది. నలుసు అంటే కనిపించదు, అయినా సరే మాట్లాడతాడు. ఈరోజు ఈ మహాభక్తుల గురించినటువంటి ఆలోచన మీకు ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఈయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఒక తింగపుచ్చి గారు మాట్లాడతాడు, అది పాపం అంటాడు. సమయం వస్తుంది. ఇంకొక దౌర్భాగ్యుడు మాట్లాడతాడు, అది రోగం అంటాడు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ విషయంలో స్పష్టంగా వినాలి, వరల్డ్ వైడ్గా పంపిస్తున్నాం, సమయం కూడా లెక్క చేయకుండా. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ విషయంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం పట్టబడినప్పుడు రాళ్లతో పట్టవచ్చు అని లేఖనము రాయించినప్పుడు అదే వాళ్ళు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను హక్కును చేర్చుకొని బుద్ధిమంతులాగా రాలేస్తున్న మీ బుద్ధిహీనత గురించి మాట్లాడతాను అని నోరు తెరపక కింద వంగి ఏదో రాస్తే ఎదుటివారు పాపాలు రాశాడండి యేసుక్రీస్తు వారు, అది నాకు రాత్రి బయలుపరిచాడు అన్నాడు ఒక దౌర్భాగ్యుడు. కింద ఏమి రాశాడో మీకు చెప్పలేదు. బైబిల్ చెప్పినప్పుడు నువ్వు చెప్పకూడదు, బైబిల్ మాట్లాడితేనే నువ్వు మాట్లాడాలి. ఆయనకు తెలియక అక్కడ బ్లాంక్ పెట్టలా, నువ్వు ఆయన ఆలోచనకు రావాలి అని పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అది మర్మబోధ అన్నాడు. అది మన కర్మబోధ, మర్మలాడు దౌర్భాగ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఆంతర్యం ఏంటంటే, ఒకరు ప్రసంగిస్తూ ఆయన వయసులో ఉన్నప్పుడు అలా ఇలా చేశాడండి అన్నాడు. ఏమండి నీకు చెప్పాడా అవన్నీ. ఒక భక్తుల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి రోయ్. కనుక ఈ వాక్య పరిశీలన లేక, వాక్య ఉద్దేశం తెలియక, లోతులు తెలియక, వాక్యం అనగానే బైబిల్ చూసే రెఫరెన్స్ కాదు. రెఫరెన్స్ ఒక నువ్వు అనుకుంటే ఏమండి, యెరూషలేము ప్రాంతాన్ని సియోను ప్రాంతాన్ని వర్ణిస్తూ లవర్స్ గా వర్ణించాడు దేవుడు, ప్రేమతత్వాన్ని వర్ణించాడు. తన ఉద్దేశం తెలియాలి, అక్కడికి వాక్యాన్ని కాదు, వాక్య లోపల దాగి ఉన్న దేవుడి యొక్క ఆంతర్యం తెలియాలి. కనుకనే వాక్యాలు అర్థం కాక అపార్థలైపోయాయి. ఈ రోజున సరిగేటరికి బోళ్ళంత కష్టపడాల్సి వస్తుంది వారికి.
మూడు వందలకు పైగా ఈ రోజున అప్లోడ్ చేసాం. రాత్రి 1:20 అయింది, శుక్రవారం మెసేజ్ అప్లోడ్ అయ్యేసరికి ఎంత కష్టం ఎందుకో తెలుసా? ఆతృత కలిగిన పిల్లలు ఆలోచిస్తారు అని వాక్యాన్ని విమర్శిస్తున్న వాడికి నిద్ర లేకుండా చేయటమే దేవుడు మనసు రక్షణ. సరికపోయిన దేవుడు పిల్లరా, స్పష్టంగా వెళ్దాం, జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత ఉన్నతమైన విశేషాలు ఈ రోజున మీ మధ్య మాట్లాడుతున్నాడో మీకు తెలియాలి. వాక్యం అనగా సత్యం. ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పాలి మరి. ఎక్కడుంది? బైబిల్ రాయబడి, బైబిల్ రాయబడి ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది. మనం మాట్లాడుతున్నామంటే వెనకాల భావం 10 తరాలకు ఉపయోగపడాలి. అది బైబిల్ నేర్పింది. ఎక్కడుందో చూసి లోపలికి వెళ్దాం. బైబిల్లోకి సామెతల గ్రంథము 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము సారీ సత్యమైనది దూరము గాను బహులోతు గాను ఉన్నది. ప్రసంగి సామెతలానే ప్రసంగి అనే రాశాడు. ప్రసంగి గ్రంథము 7:24 మాట్లాడుతూ సత్యమైనది దూరము గాను బహులోతు గాను ఎందుకు వాక్యం ఎక్కడ ఉంది? దూరంగా ఉందన్నాడు. దూరంగా ఉన్నది కదా అని ప్రయాణం చేస్తే ఆడకిళ్ళంక మళ్ళీ దెబ్బే. ఇప్పుడు ఎక్కడున్నాయి? లోతుల్లో ఉంది. దూరంగా వెళ్ళడానికే ఓపిక లేదు. ఇక లోతుల్లోకి ఏమి వెళ్తాం? లోతుల్లోకి వెళ్ళినప్పుడు వాక్యపరంగా గోతులు తవ్వకూడదు. చిన్నోడా చాలా చిన్నోడివి. లోతుల్లోకి వెళ్ళే దమ్ము లేనప్పుడు వాక్యానికి గోతులు తవ్వకూడదు. ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు 66 పుస్తకాలలోని భక్తుల బ్రతుకు మీకు అర్థమవ్వాలి. ఒక విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు 66 పుస్తకాలలో పాత కొత్త నిబంధన కలిపి దేవుడు కొరకు బ్రతికిన బ్రతుకులు మీకు తెలియాలి. చాలామంది బోధకులు మాట్లాడతారు, ఎందుకీ హాలోకు చనిపోయాడా బ్రతికాడా, ఏలియా చనిపోయాడా బ్రతికాడా, ఏమండి హాలోకు చనిపోయాడా బ్రతికాడా, ఏలియా చనిపోయాడా బ్రతికాడా, తప్పుడు చెప్పే సమాధానం వెళ్ళిపోయారండి దేవుడితో అన్నాడు. దేవుడితో వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో నేను చెప్తాను, నువ్వైతే రాసుకో. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, వాళ్ళ ఆలోచనలు నువ్వు రావడానికి చాలా జాగ్రత్తగా బైబిల్ని చూడాలండి. ఎలా పడితే అలా కాదు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది అని మాట్లాడుతూ దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? నేనున్నా అనురా, నేనున్నా అనురా అనగలవా మాట? 10 రిఫరెన్స్లే గుర్తుండవు. గట్టిగా మాట్లాడడానికి ఒక అంశమే మనకు ఆలోచనకు రాదు. అలాంటిది దేవుడి మీద నింద కానీ భక్తుడి మీద నింద కానీ వేయడానికి నీకు ఎన్ని ఉండాలి? చాలా చిన్నోడు నీ జాగ్రత్త. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సత్యాన్ని వెతకాలి అన్నా లోతులను త్రవ్వాలి అన్నా నీకు చాలా ఓర్పు నేర్పు సహనం బలిష్టమైన రెక్కల కింద దేల మనసు కలిగి నమ్మకమైన వాడిగా బలా మంచి దాసుడిగా నువ్వు ఉండిన రోజున నమ్మిస్తాడు. అవునంటారా కాదంటారా? అలాంటి వాడు లేక అయ్యగారులు కాళ్ళొత్తి వచ్చిన వాడు ఎనకాల సంఘస్థుడు. వాడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ జాషువా గారు వాడికి వాక్యం రాదు, వాడు శాలరీ 12,000 అందులో వాడు ఇప్పుడు నిరాకరిస్తే అప్పుడు డబ్బులు చాలక వాడి పేరు చెందానంటే మొన్న ఫోన్ చేశా తొక్కేస్తా నేను జాగ్రత్త అని చెప్పిన. ఎవరైతే నాకేంటి నన్ను కెలకనంత వరకే కెలకటం మొదలు పెడితే నేను ఆదరం గుర్తుపెట్టుకోవాలి. అది వాక్యమైనా బ్రతుకైనా సరే ప్రేమైన దేవుని పిల్లరా, శాంతి కొరకు పనిచేసే వాడి దగ్గర నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకోండి ఏమొచ్చింది? రోగం వచ్చింది. అది వాక్యమే ప్రాణంగా బతికే వాడి దగ్గర నువ్వు రా, నువ్వు బ్రతకడం తెలుసుకుంటావు. వాక్యం అంటే పౌరుషం కదా. పౌరుషం లేకపోతే ఏమంటారు ఇంట్లో భార్య ఏమంటారు? పౌరుషం లేకపోతే సన్నాసి అంటది అంటదా అందా? మరి ఏలియా ఎలాంటి వాడు, ఏసుకు ఎలాంటి వాడు, పౌరు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఇలాంటి పౌరుషంగా దేవుడు ఒక బ్రతికిన వాళ్ళు కాదా? దేవుడు ఉండి కూడా తగ్గించుకుని లిప్తంగా వచ్చి మనిషిగా బ్రతుకుతూ పౌరుషంగా బ్రతికేడా లేదా? ఆయన బోధిస్తే ఎలా ఉన్నది? అధికారము గలవాని వలే ఉన్నది. అధికారి ఎలా బోధిస్తాడు? ఉచ్చగిస్తాడా? ఆలోచించకపోయేసరికి పౌలు గారిని రోజున అనేకమైన మాటలు అందరికీ వాళ్ళు ఎవరండి అసలుకి? కనుక ఇప్పుడు లోతులకు వెళ్దాం.
ఎక్కడున్న అన్నాడు? ఎక్కడున్న అన్నాడు? సత్యమైన దూరముగాను ఒక లోతుగాను. ఇప్పుడు వెలికి తీయాలి. వెలికి తీస్తేనే దానిలో ఉన్నటువంటి విశేషం బయటకు వచ్చింది. జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:7-9 వచనములు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. జాగ్రత్తగా వినండి. అప్పటమ్మ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. అంటే పౌలు గారికి దేవుడు కలిగించిన ప్రత్యేకతలు 1 2? మీరు ఆలోచించండి ఎంత విశేషంగా నిలిపాడు పౌలు గారికి దేవుడు. నాకు కలిగిన ప్రత్యక్షత 1 2 కాదు, బహు అన్నాడు. అంటే ఎన్నో వరాలు ఉన్నాయి పౌలు గారిలో, ఎన్నో వరాలు ఉన్నవి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపకోకుండా హెచ్చుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు కమ కలిగిన ప్రత్యక్షతను చూసుకొని ఎక్కడ వెర్రవీగుతాను అని నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నారు ఆయన. బాగా వినండి, కలిగిన ప్రత్యక్షతలు అంటే వరాల సమూహపు మూటగా కూటమిగా ఆయన ఆలోచన దేవుళ్ళు ముడిపడ్డప్పుడు ఎక్కడైనా సరే పొకరగా ఎదుగుతాడేమో, పొకరగా ఆలోచిస్తాడేమో, వాక్యం వచ్చిన విలవీగుతాడేమో అని ఆయన శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. సాతాను యొక్క దూత అనగానే సాతాను అనగానే పాపానికి నిదర్శనము గనక పౌలు గారి శరీరములో ఉన్న ముళ్ళు పాపము అంటాడు. అబ్బాయి ఎంత బాగా చెప్పాడు. సాతాను యొక్క దూతగా ఉన్నది పౌలు శరీరములో ముళ్ళు, నా ఒంటిలో ముళ్ళు సాతానికి దూతగా ఉన్నది. సాతానికి దూతగా ఉన్నప్పుడు సాతానికి అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా పౌలు జీవితంలో పాపమే ఉన్నది అన్నాడు అయ్యగారు. అనేసాడు మనం కూడా మనకేం తెలుసు, మరి మనకు పెద్ద బైబిల్ తెలియదు కదా. బైబిల్ తెలియదు, దాని భావం తెలియదు. బైబిల్ తెలిసే ముందు ఇటు మత్తయి సువార్త 9:13 యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వాక్య భావం నేర్చుకోమన్నాడు. అంటే 119:161 కీర్తనకు వచ్చేసరికి, సామెతలు కీర్తనలకు వచ్చేసరికి రసం చేయాలన్నాడు ఆయన. అంటే నీకు ఇప్పుడు ఏం చేయాలి? భావము తెలియాలి, దాని పరిపక్వత తెలిసి ఉండాలి. ఈ రెండు లేకుండా నువ్వు వాక్యం చెప్పలేవు సోదర. కనుక సాతాను యొక్క దూతగా ఉంచబడిను పౌలు శరీరముల పుల్లు. ఇంత గొప్పగా వాక్యం బోధిస్తున్న వారి శరీరముల్లో సాతాను ప్రేరేపించే క్రియ ఉంటుందా ఉండదా? కష్టమని తెలియాలి. పౌలు గారు కూడా మాట్లాడుతూ అనేక సార్లు నేను మీ యొక్కకు రావాల్సిన వాడు ఉండగా సాతాను నన్ను అభ్యంతరపరచను. ఈ రిఫరెన్స్ తీసుకున్నాడు. వెంటనే లోపల ఉన్న ముళ్ళు ఖచ్చితంగా అది నా యొక్క దర్శనం ప్రకారం రాము అన్నాడు. మనం మంచిది తీసుకున్నాం, ఒకటి రాము కిందకు వస్తాయి. ఇప్పుడు ఇంకా అది నా యొక్క నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువునకు వేడుకొంటిని అని ఉంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. దాని అది నా యొక్క నుండి తొలగిపోవాలి అని దాని విషయమై నేను ప్రభువుకి 3 సార్లు ప్రార్థన చేశా. ఒకవేళ నిజంగా పాపమంతా ఉండి ఉంటే 3 సార్లు పౌలు గారు ప్రార్థన చేస్తే పోవాలా వద్దా? పోవాలా వద్దా? ఏమండి, పాపాన్ని ఎంకరేజ్ చేసేవాడు కాదు దేవుడు. నీ లోపల రోగం ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు దేవుడు. ప్రసంగిస్తున్నా పై కప్పు టెంకులు తీసి దించినా బాగు చేశాడు. ఇవన్నీ నీకు తెలియాలి. మరి అనేక మందికి స్వస్థత అనుగ్రహించాడు, అనేక మందిని రోగాల నుంచి రక్షించాడు, అనేక మంది ఈ రోజున యేసుక్రీస్తు వారి నామములో రోగ పీడిత నుంచి విముక్తి పొందారు. సాక్ష్యాలు దొరుకుతారు. ఒకవేళ అయ్యగారు చెప్పినట్టుగా అది రోగం అయితే, ఒకవేళ పాపం అయితే, ఈ రెండు కూడా ఈ మహానుభావుడు జీవితంలో ఉండటానికి వీలు లేదు. ముందే ఆ మాట కూడా చూపిస్తాం మీకు. ప్రార్థన చేయగా అన్నాడు తొలగిపోవాలని దాని విషయం ఉమ్మారు ప్రభునకు వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును. ఇప్పుడు మీ ఇంటి గోడల మీద ఏముంటది? మీ ఇంట్లో ఏముంటది? నా కృప నీకు చాలు. అన్ని కోసేసి చిన్న మొక్క పెట్టేసుకున్నాడు ఆయన. ఈ పదాన్ని చూసేవాళ్ళు నేను అనుకుంటానండి, నేను నీ కృప, ఈ కృప ఏంటన్నా ఆయన, ఒంటిలో బాగున్నదేవి తీసేవా దేవా అంటే అది ఉంచుకో అన్నాడు ఆయన.
అది కృప. ఒట్టులు బాగుంటే దేవుడు ఉంచుకోమని వాళ్ళు కృపాలి పౌరులు గారు చెబితే కృపాలి వారిని నువ్వేమో వేడుకోలు వేడుకోలు చెబుతున్నావు నువ్వు. అంటే మనకు రావండి బైబిల్ ఏమాత్రం రాదు. అసలు బైబిల్ మీద పట్టు సాధించాలంటే ఎంత కష్టం అని తెలియాలి. ఎవరు పెడితే వాడు చెప్తారు బాగా అంటే వాక్యాలు, కానీ దాని అంత బాగుంది తెలిసి ఉండాలి. అప్పుడే అది ఎలా ఉంటుంది నీకు అర్థమవుతుంది. ముమ్మారు ప్రార్థన చేసుకుని వేడుకుంటే అందుకు ప్రభు అంటాడు నా కృప నీకు చాలును, నా కృప తీసివేస్తా చెప్పట్లా, నా కృప నీకు చాలు అని అడిగింది ఏంటి, చెప్పేది ఏంటి. ఆయన ఏమడుగుతున్నాడు, నా ఒంటిలో ఒక ముళ్ళున్నది, సాతాన దూతగాని ఉన్నది, నీకు మూడు సార్లు ప్రార్థన చేసే ప్రభు దయచేసి తీసేవా అని అడిగాడు. నా కృప నీకు చాలు, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిను. బలహీనత ఎందు నా శక్తి ఉన్నది తీసేయా. నువ్వు బలహీనతగా బాధపడుతున్నావు కదా, నాకు శక్తి ఉన్నది ఎందుకు బాధపడతావు. బలహీనత ఎందు నా పాట దగ్గర రాశాను మరి ఏమండి, లిరిక్స్ ఏదైనా కానీ పాట దగ్గర రాశాను. దేవుళ్ళారా ఏమండి వేడుకొట్టింది అని మాట్లాడే తీసివేయరా, నా కృప నీకు చాలును అని మాట్లాడుతూ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణంగా కూర్చున్న ఆయన చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. క్రీస్తు శక్తి బలహీనతలో ఉన్నది అది నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. క్రీస్తు తీసివేయిన ఆ బలహీనము నేనున్నాను కనుక ఎప్పుడైతే నా బలహీనతలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు సంతోషపడ్డాడు. బలహీనతలో సంతోషం, బలహీనత పోగొట్టుకుంటే సంతోషపడేది నేటి క్రైస్తవ్యం. ఎవడైనా బలహీనతగా ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడా మొదలుపెట్టుకుంటాడా, మొదలుపెట్టుకున్నావు అది ఆలోచించలేదు, నీకు వాగ్దానం రాలేదు. ఇప్పుడు రానప్పుడు దేవుణ్ణి విమర్శిస్తావా ఆయనతో సాగుతావా అంటే ఏం దేవుడు అండి కోరికలు తీర్చట్లేదు వేస్ట్ అంటాం అంతే. మరి పౌరు భక్తుడు మాట్లాడుతూ బలహీనతలో నేను ఉన్నా కాబట్టి నిలిచి ఉంటా కాబట్టి అది నువ్వు తీసుకున్నప్పుడు నా బలహీనత ఏంటి నాకు బహు సంతోషం అన్నది. ఇంతకీ పౌరు శరీరంలో సాతానుభూతంగా ఉన్న ముళ్ళు పాపమా రోగమా మరి ఏదైనా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఒకసారి ఆయన తమ్ముడిని అడుగుతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియను. క్రైస్ట్ ద లార్డ్ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని చెబుతున్నాడు, పాపాలను తీసివేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఒకవేళ పౌరు శరీరంలో ఉన్నది పాపమైతే దేవుడు తీసివేస్తాడా ఉంచుతాడా? నాకు అదే మాట్లాడింది ఫస్ట్ లో తీసివేస్తాడు ప్రజల మాట. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను. మనకు తెలుసు కదా పాపాలను తీసివేయటం కొరకే దేవుడు వచ్చాడు అన్నాడు. రోగతో వశం తెలుసుకొచ్చినప్పుడు నీ పాపాలు క్షమించుకోకపోతే పో అన్నాడు. అయినా అర్థం కాల రోగంతో వచ్చిన వాడికి పాపాలు తీసేస్తున్నాడు. అసలు ఎనికి ఎవరు ఇచ్చారు, వాడు వచ్చింది రోగానికి ఏ దగ్గర ఏదో మహిమలు ఉన్నాయని జనం చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు పోరు వాళ్ళాక మా సంఘంలో నుంచి బిడ్డల్ని ఈ సంఘకాపర దగ్గర తెచ్చాం. ఏదో ఇది తీసేకోకుండా నా పొరుగు నిలబెట్టకుండా పాపాలు తీసేయమంటాడు అవి నాకు గర్భాదయా. అప్పుడు అడిగాడు ఎదురుస్తున్నారు, రోగం తీసేయటం ఈజీయా పాపం తీసేయటం ఈజీయా అన్నాడు. ఇందుకు ఏది ఈజీ, రోగం ఈజీగా పోతుందండి. ఎందుకంటే శరీరం ఎక్కువ కాలం స్టాక్ పెట్టుకోదు, ఇది యాంటీబయాటిక్. శరీరం ఎక్కువ కాలం రోగం నిలుపుకోదు. ఇప్పుడు నువ్వు నిలుపుకో, హాస్పిటల్కి వెళ్తాం బాగు చేయించుకుంటాం, ఓ లక్షలు ఖర్చు అయినా సరే శరీరాన్ని ఖచ్చితంగా బాగు చేసుకుంటాం. శరీరంలో తను ఉంచలేవు, నువ్వు ఉంచలేవు. నీకే ఆ పనులు ఉన్నప్పుడు మరి నీవు దేవుళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు ఎలా ఉంచుతాడు, ఉంచడు. కనుక ఇప్పుడు పౌరు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము కాదు అని తెలిపాడు. మరి ఇప్పుడు రాగమే ఉండగలరు అనుకుందాం అన్నావా, రాగమేమో అనుకుందాం అంటారా. నాలుగు చెయ్యి మరి రాగం అనుకుందామా. పౌరు గారి శరీరంలో ఉన్న ముళ్ళు రాగం అనుకుంటే ఇప్పుడు ఆ రాగం ఏంటో లిస్టు తెద్దాం బయటికి. అపోస్తుల కార్యములు 19:9 అపోస్తుల కార్యములు
పంతొమ్మిదవ అధ్యాయము 11 నుండి ఒకసారి స్పష్టంగా మనం ఆలోచిద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతి ముద్దలను అనగా కచ్చి, నడికట్టు అనగా టవల్, రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారి యొద్ద నుండి విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయెను. సాతాను దూతగా ఉండే అర్హత లేదు. ఎందుకంటే పౌలు గారు చేతి కొట్ట గాని నడుకట్టు గాని తగిలితేనే పాపమే, రోగాలు దెయ్యాలు. ఇక పాపాన్ని క్షమించిన కొరకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు కనుక పాపం ఉండే ఆసక్తి లేదు మహాభక్తుడి జీవితంలో. రోగం అంత హక్కిచ్చాడు. నీ చేతి కొట్ట నువ్వు ఎలా సంవత్సరం స్వార్థ పనులు బిజీగా ఉన్నావనుకో, నీకు అచ్చి ఇచ్చేయి, ఇప్పుడు నీ టవల్ ఇచ్చేయి, ఇది తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టేసేయి, వాడికి ఇచ్చేసేయి, పోతుంది అన్నాడు. విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించి ఇంత వనాన్ని పౌలుకిస్తే, పౌలు జీవితంలో ఉన్నది ఇంతకీ పాపం అని చెప్పాడు, రోగం అని చెప్పాడు, అంటే అది మరణం అని చెప్పాడు. మనం కర్మ కొద్దీ కొందరు పాపం తీసుకున్నారు, కొందరు రోగం తీసుకున్నారు, కొందరికి అర్థం కాక ఏమీ తీసుకోలేదు. చివరికి ముగ్గురు కలిసి గుంట్లో పడ్డారు. ఇప్పుడు పైకి లేపాలా వద్దా, లేపాలా వద్దా? విశేషమైన అద్భుతాలు చేయించినప్పుడు పౌలుకి ఇచ్చిన వరం నీకుందా ఈరోజున? వరం మరి మనకుందా? వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలించేవాడు దేవుడు. ఆ మహాపత్ర జీవితంలో ఈ పదం రాయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఏమై ఉంటుంది? వెంటనే అయ్యగారు అమ్మో నేను సొంతంగా చెప్పచ్చు, తెలియగలడు మరి మామూలుడు కాదండి. ఎంత తెలియగలడు అంటే స్వార్థానికి వాక్యాన్ని వాడుకునే అంత దుర్మార్గుడు మనం వాడాం. ఎక్కడ మాట తెలుసామని ఇప్పుడు నమ్మించాలిగా సంఘంలోంచి నువ్వు పోకూడదు. మరి సంఘంలోంచి పోతే మరి 20 రూపాయలు 30 రూపాయలు 50 గట్టి ప్రేమిస్తే మా మేత సంద, నువ్వు రాబోతే 100 మిస్ అయింది. కనుక అమ్మ నేను చెప్పింది కొత్త ఇది ఇది ఇక్కడే ఉందమ్మా కొత్త నిబంధనలో అన్నాడు. ఎక్కడుందో కొన్ని నువ్వు చూడు, నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఏమండి, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? అండర్లైన్ చేసి కొద్ది కిందకు వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న ముళ్ళు ధర్మశాస్త్రమే. మరణపునకు ఉన్న ముళ్ళు పాపము, పాపమునకున్న ముళ్ళు బలము ధర్మశాస్త్రమే. కనుక ముళ్ళు అనగానే పాపము అన్నాడంతే. పాపం ఈ మాట పోని పాత నిబంధనలు ఎక్కడ ఉంది? ఇది పౌలు గారు గుర్తు చేశారు. సుమా పౌలు గారు పాత నిబంధన గుర్తు చేశారంటే దానిలో చెప్పవలసినవి ఎన్నో ఉన్నవి. ద్వితీయ ఉపదేశ కాండం 4:24 దేవుడు మాట్లాడుతూ కళ్ళము త్రక్కుచున్న ఎద్దు మూతికి చిక్కమ్మ పెట్టదన్నాడు. కొరింథీ సంఘానికి పోయి మొదటి పెద్దకి వచ్చేసరికి పౌలు గారు మాట్లాడుతూ ఆ ఎద్దుకు నువ్వే రమ్మొద్దు అన్నాడు. అక్కడ ఎద్దు అంటే ఎవరనుకున్నాడు మనవాడు? ఎద్దు అనుకున్నాడు. కనుక ఎద్దు తన కామందు నెరవేరు, దొడ్డి తెలుసుకోను, మాట్లాడు, ఇవి వచ్చేసి ప్రసంగంలో. కొత్త నిబంధన అనగానే పరిపూర్ణ బైబిల్ జ్ఞానం, పరిపక్వత మీద బైబిల్ జ్ఞానం. అక్కడ ఎద్దు అని ప్రస్తావించాడు అంటే మోషే గారి ద్వారా ఆ ఎద్దు నువ్వే రా అని చెప్పాడు. ఇతను ఎద్దు అంటే ఎవడం? మనం మనిషిలు. అక్కడ ఏముంది ఎద్దటి ఎద్దే అంటే కొన్ని 100 సంవత్సరాల పాటు ఆ పదం పదమగానే ఉండిపోయింది. కానీ కొత్త నిబంధన పౌలు గారు వచ్చేంత వరకు, క్రీస్తు కృప నిలిపి మాట చెప్పేంత వరకు ఎద్దు మొద్దు అన్న సంగతి అర్థం కాలదు అని. ఇప్పుడు ఈ కొత్త నిబంధన ఈ మాట పరిచయం చేస్తాడు. ధర్మశాస్త్రం ప్రీతి ఎక్కడుంది? ఇది పాత నిబంధన గుర్తు చేస్తున్న పౌలు గారు ఎక్కడుందో నువ్వు చెప్పాలి. మరి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము అయినను ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?
కానీ ఎక్కడ మాట్లాడాడు? హోషేయ గ్రంథములో మరణ విజయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, కొత్త నిబంధన కాలంలో పౌలు గారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలిపి మాట్లాడుతున్నప్పుడు, మహాజ్ఞాన సంగతి బయటకు వచ్చినప్పుడు మనిషి ఆలోచించాలా వద్దా? ఆలోచిస్తే మనిషి అవుతాడు, ఆలోచించకపోతే మొద్దు అవుతాడు. మనిషి ఎప్పుడు మొద్దుగా ఉండడానికి ఇష్టపడ్డాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు నీకు అర్థమైతే ఎంత బాగుంటుందో దేవుడు కోరుకున్నాడు. ఒకసారి మళ్ళా ఇలా వచ్చేద్దాం. ఎంత కొరింతి 12:7-8 వచ్చిన ఒకసారి పరిశీలన చేసి ముందుకెళ్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఒక విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపకు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తిరిగి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుకు వేడుకుతుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పిను. కాగా క్రీస్తు శక్తి నా మీద ఉన్నంత వరకు కూడా ఆ బలహీనతలో నేను బలవంతుడనే అన్నాడు ఆయన. శరీరములో ముళ్ళు అనగానే ఈయన పడుతున్న వేదన అంత ఇంత కాదు. ఎన్నో తొలగించావు నా నుంచి, ఈ ఒక్క ముళ్ళు తొలగించవాలి ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు అది ఉంచుకో అన్నాడు. ఒకవేళ ఎక్కడైనా సరే వాక్యం వచ్చు అన్న గర్వంతో కానీ ఇంకా ఏదైనా సరే నువ్వు ప్రవర్తిస్తావేమో అన్న ఆలోచన దేవుడు పెట్టిన ముళ్ళు అది. ఇంతకి ఎందుకు తీసేయమంటున్నాడు? పౌలు గారి చరిత్ర మీరు ఒక్కసారి చూసుకుంటే, సౌలుగా ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడేమో అనిపిస్తుంది. సౌలు మామూలు కాదు కదా, పౌలుగా తీసేద్దాం, పక్కన పెడతాం. దమస్కు మార్గ మధ్యన రాదాని వరకు గవర్నర్ పిలాపు దగ్గర ఫాము తీసుకొని, పిలాపు చేసుకొని, అధికారం తీసుకొని ఎరుసలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు హింసించడానికి రావడానికి ముందు స్టెఫెన్ సావు కూడా అతడే మార్గదర్శిగా నిలబడతాడు అంటే ఎలాంటి క్యారెక్టర్ మీరు ఆలోచించండి. సౌలు క్యారెక్టర్ ఎలాంటిది? హింసాత్మక ధోరణి, ర్యాష్ క్యాండిడేట్. సౌలు కొట్టాలంటే ఆనాటి తరములో ఆనాటి వయస్కుల్లో ఎవరి వల్ల కాలా, క్రైస్తవులు అంటే చాలు చీల్చి చెండలేవాడు. క్రైస్తవ పిల్లలంటే చీల్చి చెండలేవాడు. అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి మార్చుకొని, ఇప్పుడు గొంగల పురుగు మారింది పాపరాశ్యం, గొంగల పురుగు మారింది, సీత గొప్ప శిలుకులాగా అయితే ఆకారంలో మార్పు కనబడుతుంది, దాని లోపల ఆలోచన మార్పు కనబడుతుంది. ఇప్పుడు మనిషి ఆకారంలో మార్పు కనబడదు. నిన్నటిదాకా చర్చికి రాకుండా ఇవాళ ఏమంటే తప్పుడు బాప్తిజం తీసుకొని దేవుళ్ళకి వచ్చి గొప్పగా బ్రతకం ఆలోచన కలిగి నాలుగైదు పాటలు పడితే మనం అనుకుంటాం వాయబూ భలే వాడు గంట అంటే ఎక్కువగా మనం ఎదుటి వాళ్ళని కించపరచడం వరకు ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సంఘాలలో హింసల ధోరణికి పాల్పడినటువంటి సౌలు కళ్ళు పోగొట్టుకొని అన్నయ్య ద్వారా కళ్ళు తెచ్చుకొని శిష్యుల దగ్గర కొన్ని రోజుల పాటు విని క్రీస్తే దేవుడిని ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా పౌలు గారి దగ్గరకు వచ్చి వింటారా? వినరు కదండి, వినరు. ఒక దుర్మార్గుడు అప్పటి వరకు నిన్నటి వరకు ఈ గంట వరకు కనపడి ఈ గంటలో వాక్యం చెబుతుంటే ఎవరైనా వచ్చి వింటారంటే ఎవరు రారండి, భయపడుతూ ఉంటారు. నేను వెళ్ళిన ప్రతి చోట జనము ప్రేమతో వినట్లేదు నాయన వాక్యాన్ని. నేను వాదిస్తున్నాను, వాదనలో ఉంటున్నాను, కనీసం అది తీసేయమని అడిగాడు. ఆ వేదన ఆ శోధ తీసేయమని అడిగాడు. తీసేవా అన్నప్పుడు అది తీసేయలేదండి, అది ఉన్నాయి. అది ఉంటేనే ఇంకా ఎక్కువగా చెబుతామేమో వాక్యాన్ని. అంటే గతించిపోయిన జీవితాన్ని పౌలు తీసేయమంటున్నాడు. తెలుసో తెలియకో అలాంటి జీవితం కలిగిన నాకు నీ వాక్యం పరిపూర్ణంగా తెలిసిన తర్వాత, నీ వాక్యం యొక్క రుచి తెలిసిన తర్వాత నేను బిడ్డల దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుదామనుకుంటే వాళ్ళు పాత స్థితే చూస్తున్నారు నాయన అన్నాడు. నా పాత స్థితి గురించి సంఘాలు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది, కనుక పిల్లలు భయపడుతున్నారు, నన్ను ఎవరు ఎప్పుడు చేర్చుకోవట్లేదు. ఆ కొరింది ప్రాంతానికి గలతీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరు చేర్చుకున్నారు? ఏదో ఒక పని వచ్చి కాబట్టి ఆ పనులు చేర్చుకున్నారు. అప్పుడు ఆ ప్రిస్కిల్లా అని అంతమంది ఉండగా ఒక్కరిని చేర్చుకున్నారు. పనికి వస్తాలే అని
అలా నాకు పెయింటింగ్ పొలచంటే నేను ఎంత ఆహార తమ్ముడు అంటాను. ఎందుకు పనికి వస్తాడు, పనికి రాకుండా తీసుకోను కదా. కనుక వాళ్ళు కూడా ఆ డేరాలు కుట్టేవారే గనక అనేక మంది ఆయన్ని వక్రీకరించేటప్పుడు తృణీకరించేటప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు డేరాలు కొడుతూ దేవుడి మీద మమకారంతో ఆయన ప్రసంగాలు ఆ వింటున్నప్పుడు వాళ్ళు మెలకువలు నేర్పారు. ఇగో ఇలా కాదు, ఇలా ఇలా అని ఆ మెలకువలు దేవుడిచ్చిన జ్ఞానము అన్ని తీసుకొని సంఘాల్లో పరిపూర్ణంగా వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుంటే పాత జీవితాన్ని తీసుకొని జనాల మధ్య వీడు అలాంటివాడు, వీడు అలాంటివాడు, వీడు అలాంటివాడు. ఒకప్పుడు ఈయన బతుకు ఇదే కదా, పాత బతుకుతో నీకెందుకురా, చూడవలసింది కొత్త బతుకు. అంటే మనిషి మారడం, మనిషి ఎప్పటికీ మారడం. మనిషి కావాల్సింది వెనకాల గోధుమ తోటనే. ఇప్పుడు బ్రతికే బ్రతుకులో ఫైర్, ఇప్పుడు బ్రతికే బ్రతుకులో యథార్థత, ఇప్పుడు బ్రతికే బ్రతుకులో వాక్యమే ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ప్రేరణ చేయి. నీ వల్ల కాక వెనకాల చూస్తావు. అదే చూశారండి, అదే బాధపడుతున్నాడు ఆయన. ఆ ముళ్ళు తీసేవా దేవా అన్నప్పుడు ఉంచుకో, అసలు దేవుడు అంటాడండి అన్నమాట అన్నాడండి. ఉంచుకున్నాడండి, అదే మా జీవితాంత ఉంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తృణీకరిస్తుంటే ప్రార్థన చేసుకొని ప్రభు అని చిత్తమైతే ఇక్కడికి తీసుకెళ్ళవా. ఆ ప్రార్థన శక్తి బలంతో ఆ ముళ్ళును పెట్టుకొని ఆ బాధను పెట్టుకొని తన జీవిత ప్రయాణం సాగింది. ఎవడికి తెలుసుది, ఎవడు చెప్పగలడు? ముళ్ళనగానే పాపరావు నీకు ఇష్టమేనా మనిషిని అంటానికి? రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుండి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని బా సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇవన్నీ తీసుకున్నాడు అయ్యారు అంతే. అబ్బో ఇప్పుడు 24 వరకు ఎన్ని అయ్యే, చదువుకుంటా పోతే ఓపిక కలిగి 24 వచ్చిన వరకు పౌరు యొక్క శరీరములో తచ్చాడుతున్నటువంటి విధానమే కనబడుతుంది. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇలా చదువుకుంటూ పోతే సంఘానికి వక్రీకరంగా బోధిస్తే అంత పెద్ద భక్తుడే లోపల అది పెట్టుకొని ఉన్నప్పుడు మనం ఏ పాటి వారిని అనుకుంటూ మనోడు ఇలా వెళ్ళిపోయాడు దానికి. కదా ఉద్దేశం అది కదా, అది కదగా మీ దేవుని పిల్లారా. అందుకని మాట్లాడుతూ లాస్ట్ ఒక మాట 24 వచనం మాట్లాడుతూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు నడిపించిన అండలం చేసుకోండి. ఇట్టి మరణమునకు అయ్యో నేను దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోబడు లోనగు శరీరమును నుండి నన్నెవరు కాపాడుతాడు. ఫస్ట్ లో మాట్లాడుతూ నా ఎందు అనగా నా శరీరముందు అన్నమాట. ఇప్పుడు పౌలు గారి ముందు ఎక్కడ ఉంది? శరీరములో ఉంది. పౌలు గారి కలిగి ఉన్న ఆత్మ దేవుడిచ్చింది. ఇప్పుడు ఆత్మ శరీరం ఎప్పటికీ కలిసి ఉండో గుర్తుపెట్టుకోండి. శరీరం ఒకటి చేస్తాం అంటది, ఆత్మ మరొకటి చేస్తాం అంటది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకును కేవలము ఎల్లప్పుడూ ఒకదాని ఒకటి విరోధంగా ఉన్నది గాంధీ పత్రిక. ఎప్పుడు అవి కలుసుకోవు. కనుక నా ఎందు అనగానే నువ్వు నాగానే పౌరుడు మాకు నువ్వు ఎంత తెలియగలవు అని అది తెలియదట. ఎక్కువ మనిషికి తెలివితేటలు వాడితే దేవుడు ఉపయోగపడతావు, అది తెలివితేటలు వాడితే నీ జీవితం కూలిపోతావు. తెలివితేటలు వాడకూడదు, అది తెలివితే అసలుకే వాడకూడదు. వాక్యం ఏం చెబుతుందో, ఏమి నేర్పిందో, నేను ఏమైనా వాక్యాన్ని ఛేదించగలనా, లోతులోకి వెళ్ళగలనా అని ఆలోచిస్తే ఇంత భావానికి అర్థమైంది. నా ఎందు అనగానే పౌరు ఎందు కాదు, పౌరుడు కలిగి ఉన్న శరీరం అందు. 24 వచనం అదే మాట్లాడుతూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మరణానికి లోనయ్యేది శరీరం, ఇట్టి ఆత్మ కాదు, ఆత్మ కానే కాదు. ఆత్మ గొప్పగా ఉంటుంది, శరీరము ఆత్మను వంచించే పని గొప్పగా ఉంటుంది. ఈ రెండు ఒకటే కలిగి ఉన్నాడు, ఒక మనిషి కలిగి ఉన్నాడు. ఈ రెండు వేరియేషన్స్ నీకు అర్థమైతే ఒకటి చేస్తా ఉన్న తలంపు ఎందుకు వస్తుంది, ఒకటి చేయకుండా తలంపు ఎందుకు వస్తుంది, ఈ రెండు తలంపుల మధ్య దేనికి ఓటేస్తావు నువ్వే నిర్ణయించుకోవాలి. కనుక నా ఎందు అనగా శరీరం అందు. ఇప్పుడు పౌరు గారు కూడా మాట్లాడుతూ
శరీరములో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. శరీరములో ముళ్ళు ఉంది, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఎవరు విడిపించడం? దేవుడు ప్రార్థించాడు. దేవుడు ఏమన్నాడు? ఉంచుకోవడం బస్, ఉంచేసుకున్నాడు. గలతీ రాష్ట్ర పత్రిక 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు, అప్పుడు ఇప్పుడు కాదులేండి, అప్పుడు వన్స్ అపాన్ ఎ టైం కాల్డ్ సౌల్, సౌల్ అని పిలుస్తున్నటువంటి ఆనాటి రోజులలో నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి. శోధనగా ఏముంది? భయం, భయం. ఒకవేళ ఈ ముసుకేసుకొని చంపడానికి వచ్చాడేమో, ఎవరికి తెలుసు? భక్తుడు ముసుకుని వచ్చి చంపడానికి వచ్చాడేమో, ఎవరికి తెలుసు? కనుక అమ్మ వాళ్ళు వెళ్ళడం వెంట కంటే మౌనంగా ఉంటేనే బెస్ట్. కనుక మాట్లాడుతున్నాడు గలస స్తంభంలో, నా అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. ఓ గలతీ సంఘమా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. నన్ను మీరు అలా చూడలేదు, నన్ను మీరు అలా చూడలేదు, నన్ను నిజంగా మీరు అలా చూసి ఉండుంటే ఈ రోజున మీ దగ్గరకు వాక్యం చెప్పామని కాదు. కానీ నన్ను అర్థం చేసుకున్న మీకు నిజంగా వందనాలు శిరస్సు వచ్చి వా. ఏంటండి అసలుకి, అండి భక్తులు ఇద్దరు చేరదీశారండి, పాపం చాలా మంది తృణీకరించారండి, ఒక భక్తులే తృణీకరించారండి. తెలుసా మీకు, ఒక సంఘం ఆలోచించింది. ఫస్ట్ ఫస్ట్ పేతురు గారు చేర్చుకోవడానికి వెనకడుగు వేశాడు. అయ్యా సౌలు మారి పౌలుకి వచ్చాడు. శిష్యులు చెప్తున్నారు, పెద్ద అగ్రజుడు కదా, మరి దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలు అగ్రజుడు చెప్పినప్పుడు నేను చూస్తాను బర్నబా రికమెండ్ చేస్తే, కానీ బర్నబా రికమెండ్ చేస్తే సరే అని చేర్చుకున్నారండి పౌరత్వంలో. అంటే ఎంత ఆలోచన మీరు ఆలోచించండి, ఇంత క్రూరత్వము ఇంత దుర్మార్గత్వం కలిగిన వాడు వాక్యం చెప్పడానికి వస్తే సంఘాలు వింటారా? కనుకనే ఏం చేసింది తెలుసా, ఇలాంటి క్యారెక్టర్ కాకుండా సమ్మగా మెల్లగా ఉండేవాడు ఎక్కడున్నాడా, సౌమ్యుడు ఎక్కడైగారు వెతికిందంటే తెచ్చేసింది. వాడిని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు. ఒక రోషగాడు ప్రార్థనా పరుడైతే, ఒక రోషగాడు దేవుడి భక్తుడైతే, లోపల ఛేదించే ఓపిక కొడుకున్నప్పుడు నిజంగా మీరు ధన్యులన్నాడండి దేవుడు. ఒక పదాన్ని ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు, ఒక పదాన్ని మనం బయటకు తీసుకొస్తున్నప్పుడు, ఒక భక్తుడి జీవితాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నోటికి వచ్చినట్టుగానో పేపర్ మీదకి వచ్చినట్టుగానో ఎదుటి వ్యక్తితో మాట్లాడకూడదు. దైవజేయుడైతే మరీ జాగ్రత్త, ఎందుకంటే తల పగులుతున్నాను శిరస్సు పగులను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేను లేదు అని మాట్లాడుతూ, కానీ దేవుని దూతను వలను క్రీస్తు యేసుని వలన నన్ను మీరు అంగీకరించారయ్యా. వా, నిజం ఎంత అదృష్టం అండి. గలతీ సంఘం అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ సంఘం అండి. కొంతి సంఘం అంటే పసిపిల్ల శాస్త్రమైన సంఘం. బైబిల్లో తెలియగల సంఘం ఏదైనా ఉంది అంటే అది గలతీ సంఘమే. అది మా అక్కడ వాక్యం చెప్పడం మామూలు విషయం కాదు. గురిసెలకి వాక్యం చెప్పచ్చు, అయ్యగారు ఏడుస్తున్నాము హల్లెలూయా అని. నువ్వు నాగాడికో చెప్పు, నువ్వు చెప్పగలవా? ఒక్క మాటగా నీకు స్వరం పోతుంది, ఎందుకంటే ఎంత కోపం దిగింది కదా నీకు. కనుక అక్షరజ్ఞానం లేని వారి గారికి వెళ్ళి, కొన్ని వాక్యం మీద అవగాహన లేని వారికి వెళ్ళి ఈ రోజున చలామణి అవుతున్నారు సంఘ కాపరు. అందుకనే పౌలు పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం అన్నాడు. 3:1 పరిపూర్ణమైన మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం. జ్ఞానాన్ని ఎక్కడ చెప్పాలి అంటే పరిపూర్ణ మధ్య. ఈ రోజున మనం మాట్లాడుతున్న అంశం ఇంచుమించుగా అనేక దేశాలకు వెళ్తుంది. ఫోన్ నెంబర్లు ఉంటున్నవి, సైట్ ఉంటుంది, ఎన్ని ఉన్నాయి. కానీ ఒక్కడు కూడా సోపలను పెట్టడమే తప్ప ఇది కాదు అని పెట్టేవాడే కనపడాలి. ఆ రోజు కొరకే కదా ఇంత ప్రయాసపడుతున్నా. తృణీకరింపలేదు, నిరాకరింపలేను లేదు. దేవుని దూతవలనను క్రీస్తు యేసును నన్ను అంగీకరించాలి. ఇంత గొప్పగా తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఏం నేర్పాలి? ఇంకా లోతుల్లో నేర్పాలి, ఇంకా ఏదో చెప్పాలి అండి, ఇంకా చెప్పాలి. మరి ఇంత ప్రేమగా దగ్గర తీసుకున్నప్పుడు, నా మాటలు మీరు వింటున్నప్పుడు ఆ కుటుంబానికి ఏమో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పౌలు పాత జీవితాన్ని చూడలేం, కానీ ఈ రోజున మనిషి ఎంత వాక్యములు ఉన్నా పాత జీవితాన్ని నెవరేసుకుంటాడు. మరి ఇదేం రోగమో ఏమండి, పాత జీవితానికి ఇవ్వాలి. పాత బట్టకి కొత్త మాసిక వేయకూడదు.
కొత్తగా నువ్వు వేయబడటానికి వేస్తే ఏమవుతున్నది కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుడు గతం గతించిన జీవితాన్ని త్రవ్యం అంటే నువ్వు ఆ గత జీవితంలో ఉన్నావు. ఆ గత జీవితం నువ్వు ఎందుకున్నావు అంటే నీ గురించిన ఆలోచన ప్రపంచానికి ఫాస్ట్గా వెళ్ళాలి కనుక ఉంటున్నావు. అంతే తప్ప మరొకటి కాదు కదా. కనుక గతించిన జీవితం సౌలు జీవితం గతించి పౌలుగా ఉద్భవించి సత్యవాక్యాన్ని పట్టుకొని సంఘాలకు వాక్యాన్ని నేర్పుతూ సవాలుగా బ్రతికిన ఆ బ్రతుకులో పాపమో రోగమో మరేదో వింతమోగా అంటూ నువ్వు ప్రసంగిస్తున్నావంటే నేను ఏమనాలరా, నేను ఏమంటే సరిపోతుంది? ఒక భక్తుడి గురించి అంత తేలిక నువ్వు మాట్లాడగలవా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, శరీరములో ఉన్న శోధన బాధ, నా సౌలు బ్రతుకు బాధ, ఆ బాధ అనేక మందికి ఆటంకం కనబడుతుంది. ఎప్పటికీ ఈరోజు ఎక్కువగా సంఘంలో పౌలు గారి యొక్క పత్రికల్ని అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు? పత్రిక అనగా ఉత్తరము అనగా సూర్యుని పెట్టుకునేది, ఉత్తరాన్ని పెద్దగా స్టోర్ చేసుకో. కనుక సువార్త అంటే గోస్పెల్ అంటే భక్తయ్య మార్కులు ఒక యోహానే. కనుక పౌలు కూడా మాకొద్దు అన్నాడు. చెప్పడం రాక మహాజ్ఞానం మరి ఇంట్లో ఉంది. సువార్త క్రీస్తు సువార్త మహాసభలు అన్నాడు. పౌలు గారి గురించి మాట్లాడు. కళ్ళు కళ్ళు పెరిగిన కళ్ళు, గుడ్డోడికి గుళ్ళు వచ్చినాయి, గుడ్డోడికి కాళ్ళు వచ్చినాయి, నడుము పెరిగిన స్త్రీలు వచ్చినాయి, పొట్టి చెక్కయ్య, 1000 రూపాయలు ఖర్చు పెట్టి అయ్యగారు చెప్పిన పొట్టి చెక్కయ్య. కావండి ఎంతకంటే ఏముంటుంది, ఒక నాడే చెబుతున్నాడు పొట్టి చెక్కయ్య అని. వెంటనే లెటర్ రాశాను, ఒరే గురు సుందరరావు జాగ్రత్త బిడ్డా, నువ్వు అవకాశం ఇస్తే అబద్ధం కాదండి, ఆడు ఇంకా చచ్చిపోలే ఎంఎం కీరవాణి, ఆడు బతికే ఉన్నాడు సురేష్, ఆడిగా ఇచ్చాడు ఆడు గీరాని. ఇంచుమించుగా 80,000 రూపాయల ఖర్చుతో అనేక ఆత్మీయతలు ఏదో వినాలని వస్తే నువ్వేంట ఎక్కడ తెప్పటి పంచ గురించి మాట్లాడతావు? నువ్వు దిగితే నేర్పుతా అన్నా. వెంటనే ఏమని తెలుసా, నువ్వు ఫోకస్ కాదు, నాకు ఇష్టం లేదు, నీ బయట ఒకటి నాకు అర్థమవుతుంది, నేను పడిపోతా అన్నాడు. అంతే అక్కడ దేవుడు ఎవరికైనా రాస్తా ఉత్తరాన్ని, ఎవడైతే నాకేంటి వాక్యకాల కర్తగా చెప్పాలి. నీ చాలుగా నేను చెప్తారా ఏదైనా బైబిల్లో? ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి రోషం కలిగినటువంటి దైవజనుడు మీరు కనబడాలి కదా. వాక్యం అంటే అంత ఉంటుందన్న బాధ నాకు. బ్రతుకంటా వలే అది సరిదిద్దుకోవచ్చు, ఎలాగైనా వస్తుంది వలే అని ఆ బ్రతుకిచ్చిన దేవుడి మాట బ్రతుకులో నింపుకున్న నిన్ను తాకితే బాధ కలగాల వద్దా? బాధే కలగాలి. కనుక ఆ బ్రతుకు చూస్తున్న లోకం ఈ బ్రతుకుని చూడాలండి. మనిషి మారి దేవుళ్ళకి వస్తే ఎంకరేజ్ చేయాలి, రానా కొత్తగా వచ్చే దేవుళ్ళకి గొప్పగా ఉండు. ఒక అవార్డు కలిగి ఉంటే నువ్వు మాను అని చెప్తే మాండవు, ఎందుకంటే మనిషి తత్వం అది, వాడికి తగలాలి కలగాలి. అప్పుడు బంధంలో పెట్టి కాదండి, దేవుని బంధం అంటే చెప్పి చెప్పాలి. అలాంటి బోధుంటే మారుతాడు. మా ఆయన బాప్తిజం కూడా మాలేదు, పెట్టాడు ఉరేసుకున్నట్టు ఏం బాగుండదు, అది ఫాస్ట్ డెసిజన్ అంట దాన్ని, అది మార్పుకు రాదండి. అందుకే 2:38 అపొస్తలకార్యాలు మాట్లాడుతూ మీరు మారు మనసు పొంది అన్నాడు ఆయన. ఒక మనుషులకు మార్పు రావాలంటే వాక్యం వెళ్ళాలి, లోతులోకి వెళ్ళాలి, తవ్వాలి తీయాలి, బ్రతుకు సరిదిద్దాలి. అంత ఈజీ అది? లోతులకు వెళ్ళమంటే మామూలు విషయమా? బోరి బావులో పిల్ల బిడ్డ పడిపోయాడు, నాకు బిడ్డ ఇప్పుడు 10 నిమిషాలు పైకి రావాలంటే ఎట్లా ఉంటుంది? 2 దిగుతారు ఓ పక్కకి, ఒక్కేసి రావాలి, సిస్టమ్ దిగాలి, యంత్రాంగం రావాలి, దాన్ని పరిశీలించాలి, లోపలికి ఆక్సిజన్ పంపించాలి, బ్రతికాడా లేడా అని చూడాలి. ఇంత టైట్ కేర్ కెమెరాలతో, టైట్ టెక్నాలజీ కెమెరాలతో నువ్వు లోపల పంపిస్తే బిడ్డ కాస్త పుస్తకం కొట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి దెబ్బ తగలకుండా గొయ్యి తీసి ఆక్సిజన్ నింపుతూ తీసుకొస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో ఆ బిడ్డ బయటకు తీసుకొచ్చిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది. అంత సిస్టమ్ ఉంటుంది, రోజులు పడుతుంది, బ్రతక బిడ్డ చనిపోయాడో బ్రతికాడో తెలియదు. ఆతృత ఈ వాక్య లోతులకు వెళ్ళాలి అంటే అందిందా అందలేదా ఎంతో నీ వెళ్ళాను, నువ్వు చూసుకో వెనక దీనికి చూసుకోవాలి కదా. కనుక నేను బ్రతికించడం కొరకు ఈ మాట అంటున్నాడు. కనుక ఈ బ్రతుకుని మనమే కాదు, ఆనాడు భక్తుడు కూడా చూశాడు. ఆయన ఎవరు? పాప యేసుక్రీస్తు వాడు వరాల పుత్రుడు. ఆ మహాను కూడా ఏమంటారు సౌలు గారి గురించి మీరు చూస్తే అపోస్తల కార్యములు 9:13-14 అపోస్తల కార్యములు 9:13-14 అందుకు అననీయ, అననీయ ఎవరు? అప్పటికే వరాలు పొందుకున్నాడు దేవుడి దగ్గర. అననీయ దమస్కు మార్గ మధ్య సౌలన్నాడు వచ్చాడు, పళ్ళు పోగొట్టాను, అందుకో తారసువాడు ఒక ఇల్లుడు ఇంటి ఉన్నాడు, తిన్నని మార్గంలో ఒక ఇంట్లో ఉన్నాడు, ఎంక్వైరీ చేయి, వెళ్ళు నెత్తి మీద చేతి నుంచి ప్రార్థన చేయి, కళ్ళు పొరలు పడతాయి, అప్పుడు నేను నేర్పుతా అన్నాడు.
అప్పుడు వస్తున్నాడు. అప్పుడు వచ్చే ముందు దేవుడు చెబితే ఏమంటున్నాడు అంటే, అప్పుడు అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడు, అతని గురించి అనేకుల వల్ల వింటుని, అనేకుల వల్ల వింటుని. నువ్వు చూడలేదు, విన్నావు, విన్నదే నిజమైపోతుందా? ఆలోచించండి, ఒక ప్రవక్త అలా మాట్లాడొచ్చా? ఎందుకు దేవుడు దీన్ని రాయించాడు మళ్ళీ అని నువ్వు అనొద్దు. ఎందుకు రాయించాడయ్యా అంటే, ఆ తత్వము కలిగిన నీలో మానవత్వం నిన్ను మనసు రావాలి అని. ఆయన అన్నది అంటే ఏమో అనకాదు, అది కాదు అక్కడ నువ్వు చూడాల్సింది. అననీయ ప్రభు, ఈ మనుష్యుడు, ఈ సౌలు అనేవాడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు అనగా సంఘ బిడ్డలకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతన్ని గురించి అనేకుల వలన వింటిని. స్టెఫెన్ సంపింది కూడా ఇతడే, కార్పుడు ఇతడే. స్టెఫెన్ ఎవరు? ప్రథమ చేసిన బైబిల్. దేవుడు గురించి అనేక మంది పెద్దలలో సాగుకు తెగించి మాట్లాడి చనిపోయినటువంటి వ్యక్తి ఆయన. మనకు అంత ధైర్యం ఉండదు, అమ్మో ఎవరు కొడతారు, ఎవరు కొడతారు, ఆ నేను కొట్టాలంటే ఎంత దూతం ఉన్నాయి, అవి దారి నువ్వు రాగలవా? తాత తీస్తాడు. బైబిల్ అంటే ఏమనుకుంటారు, దేవదూతల సంరక్షణలో దైవజుడు ఎప్పుడు ఉంటారు తెలీదా మీకు? దేవదూతల భద్రత పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది? ఇంత గొప్ప నమ్మకం ఉండాలండి. శిష్యుడే గేహాజీ పక్కన ఉన్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, నాయన వస్తున్నారు పిలిస్తే ఏం చేద్దాం, ఒరే ఏం తెచ్చుకున్నాను నా కాడండి, కళ్ళు తెరిచూడరా అంతే. ఎంత రథాలు ఉన్నాయి, అగ్ని రథాలతో ఉన్నవి, ఇంత గొప్ప ఎలా కనపడింది అంటే వాక్యం రా అన్నాడంతే. ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారు, మనం ఏం వింటున్నాం? ఏదైనా సరే నా బ్రతుకులో నా చుట్టూ నా దేవుడు కంచె ఉన్నది అని నువ్వు నమ్మకపోతే ఎలా, ఎలా అండి? అదే కదా దేవుడు ఇక్కడ నేర్పుతుంది మనకి, అదే నేర్పుతున్నాడు. ఎంతో కీర్చడానికి సిద్ధపడ్డాడు అని మాట్లాడుతూ, ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు చెప్పేశాడు. ఇక్కడికి వస్తున్నాడు మరి నిజమే అని చెప్పింది, మరి నిజమే. కానీ మార్గ మధ్యలో ఏం జరిగిందో అన్నీ తెలియదు పాపం. నిజమే రోమా గవర్నర్ దగ్గర అధికారం తీసుకొని చంపడానికి సిద్ధపడి ఈ ప్రాంతానికి ప్రయాణం వస్తున్నాడు అన్న న్యూస్ మాత్రం కరెక్టే, మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దట్ ఈస్ పాయింట్. నిజమే అది, అది నువ్వు చెప్పాల్సిన అవసరం నాకేముంది? మధ్యలో నేను ప్రత్యక్షమయ్యాను, సౌలా సౌలా ఎందుకు బాధ పెడుతున్నాను, ఆ మాటకి కరిగిపోయాడు, తరిగిపోయాడు, తన జీతం అనిపించాడు, ఇదిగో నా వరకు సిద్ధపడటానికి సిద్ధపడ్డాడు బ్రతకడానికి. వాడు కొనుగోలు సాధనం అది మామూలు సాధనం కాదు, తలంపులని తల వంపులని హచ్చేసి పడేస్తాడు. అందరూ తినొచ్చు అంటాడు, తిన తినవద్దు అంటారు, పౌలు అంటే తిను అంటాడు. రివర్స్ క్యాండిడేట్, నువ్వు చేసేది నేను చేయను అంటాడు. ఇవి నేమంటారు చెప్పండి సొసైటీలో, 10 మంది చేసేవాడిని 11 వాడిని నేను చేయను అంటే మన నేమంటారు, రివర్స్ క్యాండిడేట్ అంటారు. కానీ వాడే కరెక్ట్, తెలుసా మీకు? ఎప్పటికైనా అక్కడికే రావాలి మనిషి, మానవత్వం నింపుకున్నవాడు, మనిషిగా బ్రతకనుకున్నవాడు, నియమ నిబంధనలు పారంపర్య ఆచారాల్లో ఉంటే, మతంలో ఉంటే, మూఢత్వంలో ఉంటే మనిషి మూర్ఖుడుగా మిగిలిపోతాడు. అదే నువ్వు దైవత్వంగా మానవత్వంగా ఆలోచించు. నిజమే కదా, మన సోదరుడే కదా, వాడు చెప్పింది కదా, వాడు మనిషి, నేను మనిషి, వాడు తాగేది నీళ్ళే, నేను తాగేది నీళ్ళే, కనుక నో ప్రాబ్లం అని ఆలోచనకు వస్తాడు. అబ్బాయి మేము మొట్టం, మేము రాము, మేము తినం, మేము ఆ గుళ్ళోకి రాము. ఏమన్నారా, నేను ఎక్కడికి వర్క్ చేసినా టెంపుల్ ఏదైనా కానీ ముందు పూజ పెడతా, సాంబార్ ఏమైనా ఉందా సార్ అంట, ఉందినేనా అంటాడు అంతే. కాబట్టి ఏ ప్రాబ్లం ఉందండి, బలవంతుడు ఎక్కడైనా పడుకోగలండి, బలహీనుడు ఇంట్లో పడుకున్న దైవం భయంతో చచ్చిపోతాడండి. మరి బలవంతుడు వా బలహీనుడు వా, ఆలోచించు. ఇన్ని మాటలు నీకు బలం చేకొచ్చుకు వచ్చాడు, ఇన్ని మాటలు కూడా. కనుక ఉత్తరం ఇచ్చినప్పుడు ఆపు, నేను వాడుకున్న ఒక సాధనం అవి. కనుక అతను నువ్వేమనుకో, అతను చెప్పిన చేయకపో అంటే అక్కడి నుంచి ప్రస్తావమైనటువంటి సౌలు పౌలు జీవితాలలో ఎన్నో అద్భుతాలు, 14 పుస్తకాలతో ప్రపంచానికి మహాజ్ఞానాన్ని నేర్పాడు. శావలేని బోధకుడు ఇది అంటుకోవడానికి భయపడతాడు, ఇంత గొప్పగా చెప్పాడండి. అలాంటి బ్రతుకును గురించి ముళ్ళు అనగానే నీ దరిద్రమైన ఆలస్యం మొత్తం పెట్టుకుని పాపం అంటావా, రోగం అంటావా, మర్మం అంటావా? ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించలేదా? కనుక తగ్గింపులో ఆయన పలికిన ఒక మంచి పదం పలకలను చూడండి. ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:14
మొదటి కొరింథీ 4:4 సారీ ఒకటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:4 నా యందు అనగా అన్న పదం వాళ్ళ మళ్ళా చూడండి అక్కడ ఇంత జాగ్రత్తగా బైబిల్ చూడాలండి నా యందు అని కంటిన్యూగా మాట్లాడుతున్నాడు అనగా అన్న పదం మాట్లాడు అక్కడ నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటే నా శరీరంలో ఏ పాపము కానీ ఏ ముళ్ళు కానీ ఏ రోగం కానీ లేదు నాకు కనబడలేదు ఫస్ట్ మనకు తెలుస్తుంది కదా మనం ఏం చేస్తున్నామో ఏంటి మనకు తెలియదా ఇతరులకు చెప్పకపోవచ్చు కానీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో తెలుసా తెలియదా పౌలు గారు తన గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు నా ఎందు నాకు ఏ దోషము కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను నాకు నేనే ఉత్తముడు అని గ్రహించుకోను నాకు కానరాదు నాకు తెలుసు నా బ్రతుకు ఎలా ప్రయాణం చేస్తుందో నాకు కానరాదప్పుడు నీ నీతిమంతుడు అని నేను చెప్పుకోను చెప్పుకోవచ్చుగా దొంగతనం చేయనప్పుడు దొంగని అని చెప్పుకోవచ్చుగా యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేస్తే పిలాతు ముందు తల వంచాడు చెప్పాలి కొన్నిసార్లు తల వంచామంటే తప్పు చేసామని కాదు నెక్స్ట్ పీరియడ్ని తాడదీద్దామని అది తల వంచామంటే తప్పు చేసామని కాదు రాబోతున్న రోజుల్లో ఎక్కడ దొరికితే వేసేద్దామా అని తల వంచాడు దేవుడు అక్కడ కనుకనే తల వంచాడు సిలువ ఎక్కాడు మరణించాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు మళ్ళా గుద్దితే కొట్టించుకుంటే కోడాలతో కొట్టించుకుంటే రావడానికి సిద్ధంగా లేడు కొత్త సింహం చీల్చివేయటంలో ప్రథమ స్థానంలో ఉంటుంది అలాంటి క్యారెక్టర్తో వస్తున్నాడు ఇప్పుడు రాకుండా ఉన్నావు నువ్వు ఒకప్పుడు కొట్టావు సంతోషపడ్డావు చించావు సంతోషపడ్డావు చీట్లు వేసావు సంతోషపడ్డావు ఇప్పుడు రాబోతున్నాడు చీల్చి వేసే కొత్త సింహంగా ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు పాటలు కూడా కరుణామయుడిని పడతావా దయామయుడిని పడతావా ప్రమాదం ముందుంటే ఎవడైనా సరే పేరు వాయించుకుంటూ కూర్చుంటాడా ఆలోచిస్తాడు ఒక ఇల్లు కాలుతున్నప్పుడు నీ చేతనేందు ఒక చెంబు వాటర్ ఒక బిందె వాటర్ మరేదో సహాయం చేస్తావు చప్పట్లు కొట్టుకుంటూ అక్కడ కూర్చొని డ్యాన్స్ చేస్తామేంటి కాలిపోతుంది బాగా కాలిపోతుందని అప్పుడు నిత్య చేస్తాడు అంటే సమయస్ఫూర్తి ఆలోచన మనసుకు చాలా అవసరం కనుక ప్రియమైన దేవుని పిల్లరా నా ఎందు నాకు ఏ దోషము కానరాదు అని మాట్లాడుతూ ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే ఆయన చెప్పాలి ఇంత వాక్యం చెబుతూ ఇంత బ్రతుకు సాగిస్తున్నా నాలో ఏముండదో ఏం చేసుకోవాలో ఆయన చెప్పాలి మనుషుల వల్ల కాదు మీరు ఏం చూస్తారు నా పాప జీవితం చూస్తారు ఎందుకంటే మీ మధ్య విరిగారుగా మీతోనే ఉన్నారుగా ఎప్పటికీ మిమ్మల్ని అనురాగాలతో పిలుస్తున్నా కదా ఈ పిలిపే కదా మీకు లోకమా ఇదే కదా నా పాత జీవితం నేను తోడలికి వెళ్ళేది అలా తెలియమంటూ అక్కడే ఉన్నావు కనుక ఒక వ్యక్తి మనసు మారి దేవుళ్ళకు వచ్చి బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు ప్రేమపూర్వకంగా ఒక స్టెప్ ఎక్కించాలి తప్ప ఒక్కసారి వెనక్కత వెళ్తే రిమర్స్ అవుతాడు ఆ తర్వాత నీ వల్ల కాదు దేవుడే ఉంచుకో అన్నాడు ఇక నీ వల్ల కాదని అర్థం నాలో ఉన్న బాధ తీసేయంటే ఉంచుకో అన్నాడు దేవుడే నీ వల్ల కాదు కనుక ప్రేమతోనే ఏదైనా సాధించాలి ఆ ప్రేమే పౌల్లో ఉంది ఒకప్పుడు కొట్టడానికి వచ్చాడు అనేక సార్లు ఒకటి తక్కువ 39 అనగా 40 దెబ్బలు రోమా సామ్రాజ్యపు పరిస్థితిలో 5 సార్లు తిన్నాడు తాత ఎలా లేచుడుతూ మీరు ఆలోచించండి ఈ శరీరం ఎంత భయంకరంగా దేవుడు నడిపించండి మీరు ఆలోచించండి ఇలాంటి గొప్ప వ్యక్తి బ్రతుకుని మనం ఆలోచించే ముందు ఆ పాత కాలపు గతులు స్థితి పరిస్థితులు నెమరు వేసుకుంటున్నప్పుడు బాధ కలిగి అడిగాడు తప్ప నిన్ను విమర్శించమని కాదు విమర్శించేంత గొప్ప కూడా కాదు తెలుసా మీకు రోమీయుల రాసిన పత్రిక 8:7 శరీరమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది ధర్మశాస్త్రమునకు లోబడును లోబడదు ఏమాత్రమును లోబడకపోదు లోబడక నేరదు శరీరవసరమైన మనసు దేవుడికి విరోధము ఇప్పుడు పౌలు గారు కలిగి ఉన్నటువంటి శరీరవసరమైన మనసా ఆత్మవసరమైన మనసా ఆలోచించండి ఆ మానవుడు ఎందుకు చెప్పాడు ఆయన చెప్పిన మాట అది శరీరానుసారమైన మనసు దేవుడికి లోబడదు అది ఎంత మాత్రము లోబడదు అన్నాడు ఆయన అంటే పౌలు గారి కలిగి ఉన్న శరీరము ఆత్మానుసారము అందుకే ఆ మాట ఇవ్వగలిగాడు 12 8:12 కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణం ఏం లేవు అది అడుగుతుందా ఏంటి రుణమేమో ఉన్నావా తీర్చడానికి లేదు కదా అని మాట్లాడుతున్నాడు
అంటే శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరానికి రుణస్థులము కాదు అన్నాడంటే, పౌలు గారు శరీరానికి రుణస్థుడిగా లేడు అని అర్థం. నా ఎందు అనగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది నా గత జీవితం, అంతే తప్ప ఇప్పుడు నేను కలిగి ఉన్నటువంటి శరీరం కాదు. ఇది ఆత్మతో నిండి ఉంది, ఇది పనిచేస్తుంది. దెబ్బలు తిన్నా అక్కడికే వెళ్ళింది అంటే ఎంత మొత్తం ఉందో ఆలోచించు. ఈ శరీరం అలా లోబడింది వాక్యానికి, కానీ ఆ శరీరం ఉందే, అది ఆ మచ్చ ఉందే, ఆ మచ్చ నాకు బాధగా ఉంది అన్నాడు. ఆయన పర్ల ఉంచుకోండి అంతే, నీ కృప నాకు చాలండు. మన ఇంట్లో ఏముంటుంది? నీ కృప నాకు చాలండు. ఏ కృప? అది కాపుతల కృప. ఆ కృప ఏంది? బాధతో నిండింది కృప. రెఫరెన్స్ పెట్టుకోవడం కూడా రావాలి ఇళ్ళలో, ఏ పెద్ద తెంగ తెంగ రావాలని పెట్టకూడదు. బైబిల్ తింటేసినప్పుడు కూడా జాగ్రత్తగా ప్రింట్ డిజైన్ చేయాలి. ఒక క్యాలెండర్ డిజైన్ చేయాలంటే నోటికి వచ్చిన మాటలు పెట్టకూడదు. పరిస్థితిని అర్థం చేసుకుని వాక్యాన్ని ప్రజ్వలింపు చేయాలి. అది ఏ బోధకుడు చేస్తాడో మీరు ఆలోచించాలి. ఫైనల్గా లాస్ట్ మాట, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము. మాకెందుకు భయం? అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అనగా శరీరం. శరీరం కృషి ఎప్పుడు ఇస్తుంది? దెబ్బలు తిన్నప్పుడు, సరికి తట్టుకోలేనప్పుడు, వ్యాధి బాధల్లో శరీరం కృషించిపోతుంది. అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆత్మ అన్నదే అది సంతోషపడుతుంది అయ్యా. లోపల ఆసక్తి తలంపు అది సంతోషపడితే చాలు. ఎప్పుడు కూడా మనిషి తలంపు సంతోషం ఉండాలి. శరీరాలు ఏముంది, వాళ్ళ గొప్ప కూడా రేపు కూడా దెబ్బగా ఉండదు. దీని మీద మమకారం పెంచుకోకూడదు. దీని మీద మమకారం పెంచుకుంటే అంతే. కనుక ఆత్మ మీద పెంచుకో మమకారం, ఆలోచనలు పెంచుకో. నీ ఆలోచన గొప్పగా ఉండుంటే నీ శరీరం ఎంత ఉపయోగపడితే దేవుడికి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్ల, కనుక దేవుళ్ళకి వచ్చిన తర్వాత పౌలు గారి జీవితం మారిపోయిన తర్వాత ఆ పాత జీవిత గత స్మృతుల్ని సంఘాల్లో ప్రజ్వలింప చేస్తూ వాడు అప్పుడు అప్పుడు అది కాదు అలా ఎప్పుడు అన్నాడంటే వాడు అక్కడే ఉన్నాడేగా. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కంటి ముందు కనబడుతూనే ఉన్నారు. దీన్ని సాక్షాత్తు ఇక దేవుడు కూడా మార్చలేడు. కనుక పాత జీవితాన్ని త్రవ్వితే కొత్త జీవితంలోకి నువ్వు రాలేవు. కొత్త జీవితంలోకి వస్తే మరొక స్టెప్ వేయగలవు. వేస్తావా ఎక్కడ వేసిన బొంగలిగా అక్కడే ఉంటావు. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు మరి అందరికి వచ్చిన పాటే క్రాంతి ఏడి గుండె చేసిన వారిని ఏదో